శ్రవస్తమం యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆను శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యదాహ్యే వైష ఏతస్మిన్న దృశ్యేనాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే. అథ సోభయంగతో భవతి. ఆ వాక్యం చూస్తున్నాము భాష్యంలో. ఏతస్మిన్ అదృశ్యే అవికారే అవిషయభూతే అనాత్మ్యే అశరీరే యస్మాద్ అదృశ్యం తస్మాద్ అనాత్మ్యం యస్మాచ్చానాత్మ్యం తస్మాద్ అనిరుక్తం విశేషో హి నిరుచ్యతే విశేషశ్చ వికారః అవికారంచ బ్రహ్మ సర్వవికారహేతుత్వాత్ తస్మాత్ అనిరుక్తం. అంతవరకు వచ్చాం. తర్వాత యత ఏవం తస్మాదనిలయనం నిలయనం నీడః ఆశ్రయః ననిలయనం అనిలయనం అనాధారం. ఇప్పుడు చూడండి, వికారము లేక కార్యము అనేది కారణం మీద ఆధారపడి ఉంటుంది. నగలన్నీ ఆభరణాలన్నీ బంగారాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. మరి బంగారం దేన్ని ఆశ్రయిస్తుంది? ఇంకా దేన్ని ఆశ్రయించదు. తనలో తాను ఉంటుంది. తాను స్వతంత్రమైన సత్తను కలిగి ఉంటుంది బంగారం. నగలు మాత్రం అలా ఉండవు. అవి కేవలము బంగారమును ఆశ్రయించుకుని ఉంటాయి. సో అదేవిధంగా ఈ సమస్త జగత్తు కూడా ఆ పరబ్రహ్మయను ఆశ్రయించుకుని ఉంటుంది. ఆ పరబ్రహ్మ మర్యాదలు అక్కడ ఉంటుందంటే స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, ఇది మనం చూసాం. సో తన యొక్క సచ్చిత్ స్వరూపమునందు ప్రతిష్ఠితమై ఉంటుంది. సో ఆ విధంగా అనిలయనం, నిలయనం అంటే నీడ ఆశ్రయ గూడు, అటువంటి గూడు ఆ పరబ్రహ్మకు లేదు. అనాధారం అది ఆధారము, మరి యొక్క ఆధారము లేనిది అంటే తాను స్వయం సత్తాకమైనటువంటి వస్తువు. తస్మిన్నేతస్మిన్ అదృశ్యేనాత్మ్యే నిరుక్తే నిలయనే సర్వకార్య విలక్షణే బ్రహ్మణీతి వాక్యార్థః. సో అక్కడ ఆ వాక్యం ఏముందంటే యదాహ్యే వైష ఏతస్మిన్ అదృశ్యే ఎట్సెట్రా అదృశ్యేనాత్మ్యే నిలయనే అటువంటి బ్రహ్మయందు అభయం ప్రతిష్టాం విందతే. సో ఈ బ్రహ్మ ఈ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అని ఇన్ని విశేషణాలు వేశారు కదా, నాలుగు విశేషణాలు. ఈ విశేషణాలు అన్నిటికీ కలిపి ఒక పిండితార్థాన్ని, పిండితార్థము అంటే సారభూతమైన అర్థం. సో పిండిత సంస్కృతం, తెలుగులో పిండిత అది పిండడం, సంస్కృతంలో పిండ శబ్దానికి అది ముద్ద చేయడం అని, అదే దాని నుంచి వచ్చింది ఈ దినం. కాబట్టి ఆ సారభూతమైన అర్థం ఏమి అంటే, మీరు ఈ జగత్తులో ఏ పదార్థాన్ని చూసుకున్నా అది ఇగో ఈ లక్షణాలు కలిగి ఉంటుంది, అది దృశ్యం అవుతూ ఉంటుంది, అది శరీర రూపంగా ఉంటుంది, పంచభౌతికంగా ఉంటుంది. తర్వాత దానికి ఇదమిత్తంగా మనం నిర్వచించటానికి వీలుగా ఒక పరిణామాన్ని కలిగి ఉంటుంది. ఫైనల్గా దానికి ఏదో ఇంకొకటి ఆశ్రయము కూడా అవుతూ ఉంటుంది. ఇలా ఉంటాయి మొత్తం జగత్తులో ఉండే పదార్థాలన్నీ. సో జగత్తులో ఉండే పదార్థాలన్నింటినీ పరికించి వాటికి ఉండే లక్షణాలను కొన్నింటిని లెక్కవేసి వాటి అన్నింటినీ నిషేధించారు. అంటే సర్వ కార్య విలక్షణే అని అర్థం బ్రహ్మణి ఇది వాక్యార్థ. ఇప్పుడు కూడా ఈశ్వరుడు అనేవాడు మరొకడు అనో, దేవుడు అనో, గాడ్ హెడ్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అనో అనుకుంటున్నంతసేపు మనకి ఈశ్వర స్వరూపం తెలియదు. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడో చోట ఉన్నాడు అంటే మనం ఏమనుకుంటున్నట్టు చాలామంది మనం ఉన్నాము. మనకంటే భిన్నంగా ఇంకొక ఆయన ఈశ్వరుడు, హీఈస్ వన్ మోర్ గై అని అనుకుంటున్నంతసేపు
ఈశ్వర స్వరూపం మనకి తెలియదు. ఈశ్వరుడు ఈజ్ నాట్ ఏ వన్ మోర్ గాయ. తర్వాత తన విషయంలో, ఆత్మ విషయంలో కూడా ఐఆమ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ యూనివర్స్ అని అనుకుంటున్నంతసేపు వాడికి ఆత్మస్వరూపం తెలియదు. యు ఆర్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్. అన్ని ఆబ్జెక్ట్స్ ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యం నా స్వరూపంగానే, నేను మరో ఆబ్జెక్ట్ కాదు. మరి ఈ ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేహము బాడీ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్, బాడీ ఈజ్ వన్ మోర్ బాడీ అండ్ ఇట్ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్. దెర్ఫార్ నేను ఆ దేహమనే ఉపాధి ఎందు ప్రకటమవుతుండే చైతన్యాన్ని అని వీడు తెలుసుకోలేక ఆ దేహమే నేను అనుకుని ఐఎమ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అని అనుకుంటాడు. ఇప్పుడు కూడా మనం ఆత్మ విషయంలో అటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉండకూడదు. ఐఎమ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అన్నట్టుగా ఉండకూడదు. ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది యూనివర్స్. సో అటువంటి దృక్స్వరూపుడుగా నిలిచి ఉండాలి. అలాగే ఈశ్వరుని విషయంలో ఈశ్వర ఈజ్ వన్ మోర్ గై అని అనుకోకూడదు. వన్ మోర్ గై అలాగే భావన చేస్తారు. వన్ మోర్ గై అంటే భయపడుతూ ఉండాలి ఆ ఈశ్వరుడికి. ఆ మాట కూడా రాబోతోంది. కాబట్టి ఈశ్వరుడు ఈజ్ నాట్ వన్ మోర్ గై. వన్ మోర్ గై అనుకోండి, దృశ్యం అవుతాడు, శరీరం ఉంటుంది, ఆత్మీయ ఇదమిత్తంగా నిర్వచించడానికి వీలు పడుతుంది, నిరుక్తే. కాబట్టి ఆధారం కూడా అవసరం ఉంటుంది. ఏదో వైకుంఠమో కైలాసమో ఏదో ఆధారం అవసరం ఉంటుంది. ఒక చోట మకాం పెట్టాడు అనుకోండి, దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్టుకోవాలి. అలాగే చెప్తారు. ఆ కాంపౌండ్ వాళ్ళకి రత్నాలు పెట్టారట. ఏం పో రత్నాలు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళకి రాళ్లే పెట్టుకోవచ్చు కదా. కాంపౌండ్ వాళ్ళకి రాళ్ళు పెట్టుకుంటేనే శోభ, రత్నాలు అనవసరం. అంటే అంతా అలాగే ఒక భావన. అందరం రాళ్ళు పెట్టి కట్టుకుంటున్నాం కదా, మరి దేవుడు కూడా రాళ్ళు ఎందుకు పెట్టుకట్టుకోవడం, రత్నాలు పెట్టి కట్టుకుంటాం, సంథింగ్ స్పెషల్ అలాగన్న. ఏదో అలాగేదో భావన చేస్తున్నాం. అలాగనుకోవద్దు. సర్వకార్య విలక్షణే బ్రహ్మయందు ఏ వికార లక్షణములైనా సరే కార్యలక్షణములు ఏమీ కూడా బ్రహ్మయందు ఉండవు అనే అర్థం. ఆ విశేషణాలకన్నింటికే అంత పొడు అదే అర్థం. అంతేగాని అయ్యో అలాగా మనం పలకడానికి వీలు లేకుండా అలా ఉన్నాయని అనుకోనక్కర్లేదు. సర్వకార్య విలక్షణమైన బ్రహ్మయందు. ఓకే, ఇక అభయం ప్రతిష్టాం విందతే అని ఉంది. విందతే అంటే లభతే, పొందుతున్నాడు. ఎవరైతే పొందుతున్నాడో వాడు, ఏష పురుష ఏ సాధకుడైతే ఆ పరబ్రహ్మయందు ప్రతిష్టను పొందుతున్నాడు. ప్రతిష్ట అంటే ఏమిటో చూద్దాము. విందతే అంటే లభతే. ఎలా పొందుతున్నాడు? అభయం విందతే. ఈ అభయం అన్నది క్రియా విశేషణం, అడ్వర్బ్ ఇట్ ఈస్. అదే ఆయన అంటారు, అభయమితి క్రియా విశేషణం. అభయం ఎందుకంటే ప్రతిష్టాం అనేదానికి విశేషణంగా చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే ప్రతిష్టాం స్త్రీలింగం, స్త్రీ ద్వితీయ ఏకవచనం స్త్రీలింగ శబ్దం, అభయం పుల్లింగంలో అవుతుంది. అకారాంత శబ్దం అయితే పుల్లింగం అయిపోతుంది. కాబట్టి అభయం అది శబ్దం కాదు, ప్రతిష్టాంకి విశేషణము కాదు, క్రియా విశేషణము. అంటే విందతే అనే దానికి విశేషణము. విందతే అంటే పొందుతున్నాడు. ఎలా పొందుతున్నాడు? భయము లేని విధముగా పొందుతున్నాడు. అభయం యథాతథ, భయము లేని విధముగా, ఇన్ ఏ ఫియర్లెస్ ఫ్యాషన్, ఫియర్లెస్లీ హి గెయిన్స్ స్టెబిలిటీ, హి గెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రహ్మన్ అని అర్థం. ఆ విధంగా అభయాన్ని క్రియా విశేషణంగా మనం చెప్పుకోవాలి. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, అభయాన్ని ప్రతిష్టకి విశేషణంగా చేయగలిగితే భయము లేని స్థితిని పొందుతున్నాడు అని కూడా చెప్పచ్చు. కానీ అభయం అనేది ప్రతిష్టాం అనే పదానికి విశేషణం అవ్వాలి. ఎలా అవుతుంది అంటే ఏం చేయాలి? మనం లింగాన్ని మార్చాలి. అభయం అని పుంలింగాన్ని స్త్రీలింగంలోకి మార్చుకుంటే ప్రతిష్టాంకి విశేషణం చేయొచ్చు. ఆ మాటే అంటారు, అభయామితి వా లింగాంతరం పరిణమ్యతే. కాబట్టి మంత్రంలో అభయం అని ఉన్నా మీరు దాన్ని అభయాం అని అర్థం చెప్పుకోండి, లింగాన్ని మార్చుకుని చెప్పుకోండి. ఇటువంటి లింగ పరిణామము, లింగాన్ని మార్చేటువంటి ప్రక్రియ వేదమంత్రాల్లో వస్తూ ఉంటుంది. సమాన లింగంలో ఉన్నప్పుడు, లింగాన్ని మార్చాల్సిన సమయం వచ్చినప్పుడు మార్చుకుంటాం, ఏమీ సమస్య లేదు. వెర్బుల యొక్క టెన్స్ అని పదాల యొక్క లింగాన్ని మార్చేప్పుడు మారుస్తాం. ఎందుకంటే లింగము అవివక్షితం, అక్కడ పుల్లింగం స్త్రీలింగం ఇష్యూ కాదక్కడ. కాబట్టి ఆ విధంగా లింగ పరిణామం చేసి ప్రతిష్టాం అనే దానికి మీరు విశేషణం వేసుకోండి. ఎలా చేసినా మీరు పరబ్రహ్మయందు ప్రతిష్ఠితులైతే మీకు భయానికి సావకాశం లేదు, తావు లేదు అని తేలుతుంది. ఎనీవే తర్వాత అందాము, ప్రతిష్టాం స్థితిం ఆత్మభావం విందతే లభతే, ప్రతిష్టను పొందును.
ప్రతిష్టాం విందతే, సరే భయము లేని ప్రతిష్టను పొందును, లేకపోతే భయము లేని విధముగా ప్రతిష్టను పొందును, కుచ్ బి హో నో ప్రాబ్లం. సో ఏమిటండి ప్రతిష్టను పొందడం అంటే ఏమిటి? ప్రతిష్టని ప్రతిష్ట అంటే మనం మామూలుగా తెలుగులో అనుకుంటూ ఉంటారు ప్రతిష్ట పేరు ప్రతిష్ట, అది కాదు. ప్రతిష్టాశబ్దానికి ప్రతితిష్ఠతి, మనం ఇప్పుడు కూడా అన్న అంటున్నాం కదా, ప్రతిష్ట నుంచే ప్రతితిష్ఠతి, దాని ఎందు స్థిరముగా నిలిచి ఉండుట అని అర్థం ప్రతిష్ట. వారికి ఫిజిక్స్లో మంచి ప్రతిష్ట ఉంది అంటే సంస్కృతంలో తెలుగులో అర్థం ఏంటి? ఆయన మంచి ఫిజిక్స్ బాగా వచ్చిన వాడని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు అని అదొక అర్థం తెలుగులో. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వచ్చింది తెలుగులో ఏవేవో అర్థాలు వస్తూ ఉంటాయి. ఆ సంస్కృతంలో ప్రతిష్ట అంటే హీ ఈజ్ ఏ స్కాలర్ ఆఫ్ ఫిజిక్స్ అని అర్థం. ఫిజిక్స్లో ప్రతిష్ట ఉంది అంటే హీఈస్ వెల్ గ్రౌండెడ్ ఇన్ ఫిజిక్స్ అని అర్థం. సో ప్రతిష్ట అంటే స్థితి అని అర్థం. స్థితిం లభతే, స్థితిని పొందును. సో ఇప్పుడు ఈ సాధకుడు పరబ్రహ్మయందు స్థితిని పొందును అంటే అర్థం ఏమిటి? అదే స్థితిని పొందడం అంటే ఏమిటి? పరబ్రహ్మలాగా ఒక పెద్ద బండరాయిలా కూర్చుంటే వీడు వెళ్ళి ఆయన ఎత్తి మీద కూర్చుంటాడనా? వాట్ డూ మీన్ బై దాట్? పరబ్రహ్మయందు స్థితిని పొందడం అంటే కొంతమంది అంటారు మోక్షంలో కూడా దేవుడికి వీడికి భేదం మిగిలి ఉంటుంది అంటారు. అంటే మరి ఎలా ఉంటాడు వీడు, ఎక్కడ ఉంటాడంటే దేవుళ్ళలోనే ఉంటాడు. మరి మోక్షంలో దేవుళ్ళలోనే ఉండాలి కదా. దేవుళ్ళో ఎక్కడ ఉంటాడు అంటే పొట్టలో ఉంటాడు, దేవుడు పొట్టలో ఉంటాడు అని దీని మీద ఏదో పెద్ద విచారం. కొంచెం స్వామీజీ కొంచెం దీన్ని రిడిక్యూల్ చేస్తారు, జోక్స్ ఏవో వేస్తూ ఉంటారు. ఆయన దేవుడు పొట్టలో ఉన్నాడు అనుకోండి, మన పొట్టలో అమీబా ఉన్నట్టుగా ఈ అమీబా ఇస్ ఎ న్యూసెన్స్. అలాగే దేవుడు పొట్టలో వీడు వెళ్ళి ఉన్నాడు అనుకోండి, వీడికి సమస్య. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్దామంటే ఈ దిక్కుమాలను పొట్ట ఒకటడ్డు. ఆ దేవుడికి సమస్య, ఎందుకంటే వీడు అప్పుడప్పుడు లోపల కదిలాడు అనుకోండి, ఈ ఏమిటి న్యూసెన్స్? ఈ ముక్తి పొందిన వాళ్ళల్లో ఓ న్యూసెన్స్ కింద తయారవుతారు ఆయనకి. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన పొట్టలో మకాన్ చేస్తారు. మీరు ముక్తి పొందిన వాళ్ళేనాయం, ఎందుకంటే వీళ్ళు ఏదో జగత్తులో పడి తడ్డాలు పడుతూ ఉంటారు. ఈ ముక్తి పొందిన వాడు వెళ్ళి ఆయన పొట్టలో కూర్చుంటాడు ఏమిటో. అలాగేం కాదు, ప్రతిష్టను పొందుట అంటే ఆత్మభావం విందతే అని అర్థం. నగ నెక్లెస్ ఏమైందండి, నెక్లెస్ని జరిపించేశారు ఏమండి, నెక్లెస్ ఏమైందండి అంటే అది తన స్వరూపమునందు ప్రతిష్టను పొంది ఉన్నది అని చెప్తాం. అంటే అది బంగారంతో ఐక్యమును చెందినది అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ వేరు బంగారం వేరు అనుకోండి, భిన్న భిన్నాలుగా ఉన్నప్పుడు ఒకదానిలో మరొకటి ఐక్యం చెందటం కుదరదు. కానీ భేదము ఊరికే ఉపాధి చేతన కల్పితమైనదే, నామరూపాత్మకమైన కల్పన చేతన వచ్చిన భేదం కానిది వాస్తవమైన భేదం కాదనుకోండి, మీరు ప్రతిష్ట ఇది దానిలో ఐక్యం అవటానికి చేయాల్సిందల్లా ఆ కల్పిత భేదాన్ని నిరాకరిస్తే సరిపడదు. అంతే అయిపోయింది. మీరు నేను ఫలానా వాణ్ణి అని అనుకుంటున్నంతసేపు బ్రహ్మ కంటే భిన్నంగా ఉంటాను. ఈ ఫలానా వాణ్ణి అనేది ఒక కల్పన. ఫలానా వాడు ఏమిటండి? దెర్ ఇస్ నో బర్త్ టు మీ. వెన్ యూ వర్ బోర్న్ అట్ ఐ వాజ్ నాట్ బోర్న్. ఏ రాశిలో పుట్టే ఉంటే ఐ వాజ్ నాట్ బోర్న్ అట్ ఆల్. దెన్ ఆర్ యూ ది సన్ ఆఫ్ సోన్ సో? నో, ఐఎమ్ నాట్ ది సన్ ఆఫ్ సోన్ సో. వాట్ అబౌట్ ది బాడీ? బాడీ ఈజ్ ఆల్సో నాట్ ది సన్ ఆఫ్ సోన్ సో. బాడీ ఈజ్ ది సన్ ఆఫ్ పంచభూతాస్. బాడీ ఈజ్ ది సన్ ఆఫ్ పంచభూతాస్ అండి. సో అసలు నిజానికి కొడుకుని తండ్రిగా వర్ణించింది శృతి. ఎందుకంటే వాడిని తండ్రిని చేసింది ఎవడు? ఈ దిస్ ఫెలో ఈ వాజ్ మేడ్ ఇన్ టు ఏ ఫాదర్ బై హూమ్? బై ది సన్. దేర్ ఫోర్ హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ది ఫాదర్ బికాస్ హీ మేడ్ హిమ్ ఫాదర్. సో ఆ రకంగా శృతి వర్ణించింది. కాబట్టి ఐఎమ్ నాట్ సన్ ఆఫ్ ఎనీబడి. దేహమే సన్ కాదంటుంటే ఇంకా ఆత్మ ఎందుకు సన్ అవుతుంది? దేహం కూడా ప్రాణో, ప్రాణ పిత, ప్రాణో మాత, సమస్తము ప్రాణమే, ప్రాణము బ్రహ్మ. సో ఐఎమ్ నాట్ ది సన్ ఆఫ్ ఎనీబడి. డూ యూ హ్యావ్ ఎ ప్యాస్ట్? నో, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్యాస్ట్. ఐ ఆమ్ ద ఎటర్నల్ ప్రెసెంట్, ద అవేర్నెస్ విచ్ ఈస్ ఎవర్ ఇన్ ది నౌ. ఐ ఆమ్ దాట్. బస్, యు ఆర్ ది బ్రహ్మన్, ఓవర్. వీడు అటువంటి ప్రతిష్టని వీడు పొందుతాడు అజ్ఞానం చేత. దాంట్లో భయం లేదు. ఈ భయాన్ని గురించి చాలా వివరణ ఉంది, వస్తుంది. అభయం ప్రతిష్టాం విందతే. ఎందుకంటే వీడు భయం ఎప్పుడు వస్తుందో తెలుసునా? ఐ ఆమ్ ది బాడీ ఈజ్ ది కాజ్ ఆఫ్ ఆల్ ఫియర్. భయం అన్నది దేహ తాదాత్మ్యం నుంచి వస్తుంది. ఎందుకో తెలుసునా? బాడీ ఈజ్ ఆల్వేజ్ ఇన్ డేంజర్.
ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ డేంజర్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకోండి, ఆ ఫ్యానర్ ఎక్కడనే తగిలి నెత్తిమి పడచ్చు, ఏం చెప్పలేము. ఈ ప్రారంభం అన్నది ఎలా ఫంక్షన్ చేస్తుందో హూ కెన్ టెల్. బాడీ ఈజ్ ఆల్వే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరో మీ దగ్గర ఎవరి దగ్గర ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ముక్కు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వైరస్ ఇన్ఫెక్షన్, మీరు తుమ్ము తుమ్మితే మన అందరం ఇక్కడ ఊయారండి డేంజర్. అమెరికాలో వాళ్ళు దే ట్రై టు సేఫ్ గార్డ్ ది బాడీ విత్ సో మచ్ ఆఫ్ గస్టో అండ్ విగర్, బయట నుంచి బ్యాక్టీరియా వస్తుందేమో అనే భయంలో ఉంటారు వాళ్ళు. బయట నుంచి బ్యాక్టీరియా రావడానికి వీల్లేదు, బ్యాక్టీరియా వచ్చిందంటే వాళ్ళ బాడీలన్నీ వల్నరబుల్. సో బాడీ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ డేంజర్. ఐటల్యూ, మీరు సపోజ్ నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది, నవ్ బాడీ ఈజ్ సేఫ్? ఇట్ ఈజ్ నెవర్ సేఫ్. అంచేతనే మనకి ఎప్పుడూ భయమే, ఎందుకంటే దేహతాదాత్మ్యంలో ఉంటాము, ఈ బాడీకి ఎప్పుడూ డేంజర్ దీనికి. సో దెర్ ఈజ్ నో ఫియర్లెస్నెస్. కాబట్టి శరీరంగా ఉన్నంతసేపు వీడికి భయం తప్ప మరొకటి లేదు. ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది ప్రాణ అరౌండ్ విచ్ ది బాడీ ఈజ్ కన్స్ట్రక్టెడ్, అంతే, ఓవర్. సో అండ్ ప్రాణ ఈజ్ నాట్ ఇన్ డేంజర్. ఆత్మ దాకా వెళ్ళక్కర్లేదు మీరు, బ్రహ్మ దాకా వెళ్ళక్కర్లేదు, ప్రాణానికే డేంజర్ లేదు, బాడీకే డేంజర్ ఉంది. అంచేతనే ఈ బాడీ ఐడెంటిఫికేషన్ వాడు ఎప్పుడూ డేంజర్. అంచేతనే మెడికల్ పాలసీలు ఇవన్నీ అలాగే అమ్ముడిపోతాయి. అన్లెస్ యు ఆర్ ఇన్సెక్యూర్, యూ విల్ నాట్ టేక్, యూ విల్ నాట్ ఇన్ష్యూర్ యువర్ సెల్ఫ్. వ్యవసాయదారుడు పంట వేస్తాడు, ఇన్సూరెన్స్ చేస్తాడు, ఎందుకంటే వాడికే నమ్మకం లేదు ఈ పంట ఇంటికి వస్తుందో రాదో, మనకి ఎప్పుడు చచ్చిపోతామో మనకే నమ్మకం లేదు, అందుకోసం ఇన్సూరెన్స్. తర్వాత నేను చచ్చిపోతే నా కుటుంబ సభ్యులకి సుఖం ఉంటుందో ఉండదో అని వీడికి అదొక బెంగ. హీ డజంట్ నో దట్ దే విల్ బీ ఓకే, సో హీ ఇన్ష్యూర్స్. సో ఇదంతా ఈ భయం అన్నది కేవలము తన స్వరూపము తెలియనంత వరకే మనిషికి నిలిచి ఉంటుంది. వీడు ఎప్పుడైతే తన స్వరూపము సర్వకార్య విలక్షణమైనటువంటి బ్రహ్మ, ఐఎమ్ నాట్ వన్ మోర్ బాడీ, ఐఎమ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, ఐఆమ్ నాట్ ఎ స్పెక్ ఇన్ ది స్పేస్, ఐఆమ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ స్పేస్ షైన్స్, ఐఎమ్ నాట్ ఎన్ ఈవెంట్ ఇన్ టైమ్, ఐఆమ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ టైమ్ షైన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రతిష్టాం విందతే. ఆ ప్రతిష్ట అది అభయం ప్రతిష్టాం విందతే. అథ తదా సహ తస్మిన్ నానాత్వస్య భయహేతోః అవిద్యాకృతస్య అదర్శనాదభయం గతో భవతి. అప్పుడు అథసో భయం గతో భవతి అనే వాక్యం చెప్తున్నారు. అథ అంటే తదా, ఆ సమయమునందు, ఆ కాలమునందు, ఏ కాలంలో అయితే వీడు అభయం ప్రతిష్టాం విందతే, ఆ పరబ్రహ్మయందు ప్రతిష్టను, సచ్చిత్ స్వరూపముకు ఆత్మయందు ప్రతిష్టను కలిగి ఉంటాడో ఆ సమయంలో సహా తస్మిన్ తస్మిన్ అభయంగతో భవతి. తస్మిన్ అంటే ఆ పరబ్రహ్మయందు అభయమును పొందినవాడు అవుతాడు. సో భయరహితంగానే ప్రతిష్టను పొందుతాడు, ఆ ప్రతిష్ట కారణంగా వాడికి ఇంక భయం ఉండదు. ఇది భయ నివారణకి ఉపాయం. భయం ఈ రకంగా పోతుంది కానీ ఇంకా ఇంకే రకంగానూ పోదు. సో ఇప్పుడు నిజానికి మీరు కనుక ఇక్కడ బ్రహ్మస్వరూపాపత్తి అంటే బ్రహ్మస్వరూపుడై ఉండుటకు తర్వాత అభయానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అంచేతనే బ్రహ్మజ్ఞానము వచ్చింది అన్నదానికి నిదర్శనంగా అభయాన్ని చెప్తారు. అభయము కలిగి అభయం. ఇప్పుడు మీకు ఈశ్వరానుగ్రహం కలిగిందని మీరు అనుకుంటే మీకు అభయం ఉండాలి, భయం ఉండకూడదు. భయం ఉంటే ఇంక ఈశ్వరానుగ్రహం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కొమ్ము ఉంచుతాడేమో అని మీరు భయపడుతున్నారు అనుకోండి, మీకు అభయం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అభయము ఈశ్వరానుగ్రహము, లేకపోతే అభయము బ్రహ్మజ్ఞానము, దే గో టుగెదర్. అంచేతనే మీకు దేవతామూర్తుల్లో మూర్తి రూపాల్లో కూడా అభయ ముద్ర అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక అభయమే తప్పిస్తే భయం ఉండడానికి వీల్లేదు. సో ఎనీవే, సో తస్మిన్ అభయం గతో భవతి, వీడు అభయాన్ని పొందినవాడు అవుతాడు. ఇప్పుడు నిజానికి ఇది ఎలాగో ఎలా ఉందంటే ఈ పరిస్థితి, బికాజ్ యూ హ్యావ్ బై ఇగ్నరెన్స్ డిసోసియేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ వస్తు విచ్ ఈజ్ యువర్ ఓన్ నేచర్, ఫ్రమ్ దట్ ఆత్మా విచ్ హ్యాపన్స్ టు బి యువర్ ఓన్ నేచర్, బికాజ్ యూ హ్యావ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇట్, యు ఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్. ఫియర్కి
ఒక నిమిత్తం ముందుకు వచ్చినప్పుడు ఆ ఫియర్కి ఒక ఆకారం కూడా ఏర్పడుతుంది. పాము వచ్చిందనుకోండి, కరుస్తుందేమో అని భయం. పైన ఏదైనా బండరాయి ఉందనుకోండి, నెత్తిమీ పడుతుందేమో అని భయం. ఎవడైనా ఫ్రెండ్ వస్తున్నాడు అనుకోండి, అప్పు అడుగుతాడేమో అని భయం. ఇలాగ భయానికి ఒక ఆకారం ఏర్పడుతుంది. అది మొత్తానికి వీడు ఎప్పుడూ భయంలో ఉంటాడు. ఆకారం ఏర్పడినప్పుడు ఆకారం ఏర్పడుతుంది, ఆకారం ఏర్పడినప్పుడు ఆకారం ఉన్న భయంలో ఉంటాడు, ఆకారం ఏర్పడనప్పుడు ఆకారము లేని భయంలో ఉంటాడు. ఏమిటోనండి భయం భయంగా ఉందండి, దేనికి భయపడుతున్నావా, ఏమో తెలియదండి, భయంగానే ఉందండి. అన్నోన్, ఫియర్ ఆఫ్ ది అన్నోన్. కాబట్టి ఇట్ ఈస్ ది ఫియర్ విచ్ సెపరేట్స్ యూ ఫ్రమ్ యువర్ స్వరూపం. అంచేతనే ఫియర్లెస్నెస్ ఈజ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ. అయితే మీరు నేను ఈ థియలాజియన్స్ని కొంచెం విమర్శిస్తూ ఉంటాను, యూ హెవ్ టు స్టే, యూ హెవ్ టు ఒబ్లైజ్ మీ, ఏం చేయని తప్పదు. ఎందుకంటే మీరు థియలాజియన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు రెండే మాటలు మాట్లాడతాడు, పాపము భయం, నువ్వు పాపాత్ముడవి అని మొదలు పెడతాడు. వీ టాక్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతస్వరూపుడవి అని వేదాంతంలో మనం చెప్పేది. తర్వాత నీకు భయం ఉన్నది అంటాడు. వీ సే యూ డోంట్ హ్యావ్ ఫియర్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అసలు మీరు థియలాజియన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వస్తే మీకు ఉన్న భయం రెట్టింపోతుంది. అంతకుముందు ఏ భయాలు ఉండేవి కావు, ఏదో ఉన్ని భయాలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు వీటి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో అరడదని భయాలు పెరుగుతాయి. మీరు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళకముందు మామూలుగా మరి పక్కింటి వాడి భయమో లేకపోతే పై ఆఫీసర్ భయమో ఉంది. ఈయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత శని రాహువు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా, శని వల్ల భయం, రాహువు వల్ల భయం. కొంతమంది కిటికీని చూసి అబో ఈ కిటికీ ఇక్కడ ఉండడం మూలంగానే నా బతికిల్లా అయిపోయిందని ఆ కిటికీని చూసి భయపడతారు, జడ పదార్థాన్ని కూడా చూసి భయపడతారు. సో ఈ విధంగా ఈ భయము అన్నది మనిషి యొక్క జీవితంలో కేవలము అజ్ఞానం చేతనే ఉన్నది. సో ఎప్పుడైతే వీడు తన స్వరూపమును తెలుసుకుంటాడో అప్పుడు అవిద్యాకృతస్య భయహేతోహో అదర్శనాత్, అస్య వీనికి భయహేతువు అజ్ఞానము చేత కల్పితమైన భయహేతువు లేకుండా పోతుంది. అంటే వాడికి కనపడదు. మీకు భయహేతువు కనపడితే కానీ మీరు భయపడరు, భయహేతువు కనపడాలి, అప్పుడే మీరు భయపడతారు. భయహేతువే లేదు అనేటువంటి నిర్ధారణ మీకు వచ్చేస్తే మీరు ఇంకా భయపడరు. కాబట్టి భయహేతోహో అదర్శనాత్, తన స్వరూపము ఆత్మ బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడికి భయహేతువు ఉండదు కనుక వాడు నిర్భయుడై ఉంటాడు. అథ సహ అభయం గతో భవతి. యుసి మనం దేనికి భయపడతామంటే, యుసి దట్ ఈగో ఈజ్ దేర్, దట్ ఈగో ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ సెల్ఫ్ ఎనైహిలేషన్. ఆ ఈగోకి భయం ఏమిటంటే తాను లేకుండగా పోతానేమో అని భయం దానికి. సో బ్రహ్మయందు ఎప్పుడైతే మీ స్వరూపాన్ని మీరు ఎప్పుడు, ఇందాక నేను చెప్పాను చూడండి, ఐఎమ్ నాట్ సన్ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఫాదర్ ఆఫ్ ఎనీబడి, ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎ బర్త్, ఐ డోంట్ హ్యావ్ ఎ హిస్టరీ, ఐఎమ్ నాట్ ఎ పర్సన్. ఇప్పుడు ఏమైంది నా ఆ ఈగో ఏమైందండి? Where is the ego now? I don't have any past. Where is the ego? There is no ego. Ego vinasham ayipoyindi, right? Ego is originally false. It's a false entity. Just by understanding, it just disappears. So ego em chestundante, it doesn't like its own destruction. Therefore, it comes out with different logics. Nenu father ni kadante manna koduku mata em avutundi? అని ఇట్ ప్రజెంట్స్ ఎ లాజిక్. నో, హౌ, నీ కొడుకు నీ మీద ఆధారపడి ఉన్నాడు, నువ్వు ఫాదర్నే కాదంటే నీ కొడుకు ఏమవుతాడు అని ఒక లాజిక్ని ప్రవేశపెడుతుంది. దాంతో వీడు ఓకే లెట్ మీ బి ఫాదర్. సో ఈగో ఈజ్ సేఫ్ గార్డెడ్. అలాగ మనము మన ఈగోల్ని, కొడుకుని మనం కాదని రక్షించేది, ఇదో పెద్ద భ్రాంతి. ఇది ఎలా ఉందంటే రైల్లో ఎక్కి మనం పెట్టి మన నెత్తిమీ మోసుకుంటున్నట్టుంది. సో రైల్లో ఎక్కిన తర్వాత ఇంక పెట్టి నెత్తి మీద ఎందుకండి, పెట్టి కింద పారాయొచ్చు, అదే రైలు మోస్తుంది. లేదండి, రైలుకు బరువు ఎక్కువైపోతుంది, మీరు నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం రైలుకు బరువు కాదా ఏమి. సో ఇది ఎలా ఉందంటే బండి తొలి అతనితో ఏమయా ఎద్దులకి బరువు ఎక్కువైంది అని అన్నాను నేను ఒకసారి. సరే అయితే సార్ నా నెత్తి మీద పెట్టుకుంటాను లేండి అన్నాడు. వాడు నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం వాడు దాంట్లో కూర్చుని ఉండగా అది ఎద్దుకు బరువే అవుతుంది. వాడు దిగేసి ఏదైనా కొంత నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు బరువు తగ్గుతుంది. సో మన సంసారం బరువులు కూడా ఈ బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయంటే వాళ్ళ ఈ బరువు బాధ్యతలు ఇలాగే ఉంటాయి. ఎవరు మోస్తున్నారండి బరువు? సంసారం బరువు నేను మోస్తున్నానా లేక పరమేశ్వరుడు మోస్తున్నాడా?
పరమేశ్వరుడే మోస్తున్నాడు. వర్షాలు పడ్డాయి కదా, మనకి భోజనం రావాలంటే వర్షాలు పడాలి. మనం పడించామా, వాటంతట అవి పడ్డాయా? పంటలు మనం పండిస్తున్నామా? శరీరానికి పుష్టి మనాన్ని మనం కలిగిస్తున్నామా? శరీరంలో ఇమ్యూనిటీ ఉంది, చుట్టూ బ్యాక్టీరియా ఉన్నాయి, అయినా కూడా రోగం రాకుండా ఇమ్యూనిటీ నిలబడింది. ఆ ఇమ్యూనిటీ నేను కల్పించుకున్నానా? ఈశ్వరుడు కల్పించలేదా ఇమ్యూనిటీని? కాబట్టి ఈ బరువు బాధ్యతల్ని మోస్తున్నది ఎవళ్ళు? ఈశ్వరుడు. కానీ మనం ఏమనుకుంటాం, నేనే మోస్తున్నాను. ఎందుకంటే ఆ ఈగో అలా ప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక ఈగోని, ఒక పర్సనాలిటీని పట్టుకుని వేలాడుతూ ఉంటారో, అంతవరకు ఆ బ్రహ్మకి భిన్నంగానే ఉంటారు. ఎందుకంటే కార్యం అయిపోతుంది పర్సనాలిటీ. బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము కార్య విలక్షణమైనటువంటిది, సర్వకార్య విలక్షణం. కాబట్టి ఒక పర్సనాలిటీని వీడు పట్టుకుని వేలాడుతూ ఉన్నంతకాలము ఆ బ్రహ్మకి దూరంగా ఉంటాడు. ఉండి సో ఆ పర్సనాలిటీకి ఎప్పుడూ భయమేది, ఇట్ ఈజ్ ఎవర్ ఇన్సెక్యూర్. దానికి సెక్యూరిటీ వచ్చి పనే లేదు. ఓ మహాత్ముడు అంటాడు నాతోటి, దేర్ ఆర్ టూ సీకర్స్ అన్నాడు. సంసారంలో అంత సీకర్స్ కాదు. సీకర్స్ అంటే తెలుసు కదా, ఎప్పుడు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు వెతుకులాడేవాడు, వాడిని సీకర్ అంటారు. దేర్ ఆర్ టూ పెర్మనెంట్ సీకర్స్. వన్ ఈజ్ ఎ రిలిజియనిస్ట్, వాడు ఎప్పుడూ సీక్ చేస్తూనే ఉంటాడు. పూజ కూర్చుంటాడు, దేవుడా ఇది కావాలి అది కావాలి. మామూలుగా ఏ పూజ ఎరగిన వాడు ఒక కప్పు కాఫీ తాగేసి వాడు దారిని వాడు చక్కపోతాడు. వీడి రిలిజియనిస్ట్ పూజలో కూర్చుని సంకల్పం మొదలుపెట్టి, నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి, లిస్ట్ ఎండ్లెస్ లిస్ట్. ఏ రిలిజియనిస్ట్, స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలియనటువంటి ప్యూర్ రిలిజియనిస్ట్ వాడు, హీఈస్ ఏ పెర్మనెంట్ సీకర్, నెంబర్ వన్. నెంబర్ టూ సైంటిస్ట్, ఏదో పిహెచ్డీకి జాయిన్ అవుతాడు వాడు, ఏదో ఒక రిజల్ట్ రావాలి వాడికి. ఇప్పుడు రిజల్ట్ వస్తే కానీ ఆ పిహెచ్డీ పూర్తి కాదు. రిజల్ట్ వచ్చి పిహెచ్డీ పూర్తయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్, ఏదో రిజల్ట్ వస్తే కానీ పబ్లిష్ చేయలేడు పేపరు. పబ్లిష్ ఆర్ పెరిష్. పబ్లిష్ చేయకపోతే ఆ అకాడమిక్ సర్కిల్స్లో బతకడం కష్టం. కాబట్టి ఏదో రిజల్ట్ రావాలి. వాడు బతుకంతా సీకింగే. మంచిదే, ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్. ఇప్పుడు రిలిజియన్ని ఎవడు తిడతాడు? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ రిలిజియన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సైన్స్ ఎయిదర్, బట్ దే ఆర్ పెర్మనెంట్ సీకర్స్. దేర్ మస్ట్ బి ఎ టైమ్ ఇన్ లైఫ్ వెన్ సీకింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్. సో వై ఐ బికమ్ ఏ పెర్మనెంట్ సీకర్? బికాస్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ ఇంపర్సనల్ బీయింగ్. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ బికమింగ్ వన్ విత్ ది ఇంపర్సనల్, బికాస్ ద ఈగో ఇట్ వర్క్స్ ఎగెన్స్ట్ ఇట్స్ డిస్ట్రక్షన్. అండ్ అన్లెస్ యూ పుట్ ఎన్ ఎండ్ టు ది ఈగో యాజ్ ఎ పర్సన్, దేర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ ఫియర్. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ స్వరూపమునందు ప్రతిష్ఠితమైన వానికి మాత్రమే భయము నివారణ అవుతుంది. అథసో భయం గతో భవతి. తర్వాత యదాహ్యే వైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. సరే, అది భయం కలవాడి మాట. ఇంకా అభయాన్ని గురించి శంకరులు ఇంకో మాట అన్నారు, గమనించండి. స్వరూప ప్రతిష్టోహి అసౌ తదా భవతి యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి. ఇప్పుడు మీరు ఒక ఈగోలాగా నిలబడి ఉన్నారనుకోండి. ఈగో ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 1000 డేస్ ఆఫ్ 1000 past days. 1000 కాకపోతే కొన్ని 10,000 days. సో అలాగా అనేక రోజుల యొక్క హిస్టరీ ద్వారా వీడు నిర్మాణ, హిస్టారిక్ పర్సన్ అంటారు. హిస్టారిక్ సెల్ఫ్, దట్ ఈస్ ది వర్డ్, హిస్టారిక్ సెల్ఫ్. ది సెల్ఫ్ దట్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బీ ఈజ్ ఇండీడ్ ద హిస్టారిక్ సెల్ఫ్. ఆ హిస్టరీని తీశారనుకోండి, హిస్టారిక్ సెల్ఫ్ అంటే ఐఎమ్ సో అండ్ సో. ఇప్పుడు పాస్పోర్ట్లో ఉంటుంది, దట్ ఈజ్ ఆల్ హిస్టరీ. బోర్న్ వేర్ వెన్ ఫ్రమ్ ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్, ఇట్స్ ఎన్ ఐడెంటిటీ. పాస్పోర్ట్ ఇష్యూడ్ ఆన్ సో అండ్ సో డేట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎప్పుడు ఎవేవో స్టాంపులు. వీడు బతుకంతా హిస్టరీ రూపంగానే ఉంటుంది. సపోజ్ ఈ టెర్రరిస్టులు ఏం చేస్తారో తెలుసునండి, దే డోంట్ వాంట్ హిస్టరీ. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ చింపవతలు పారేసి మా పాస్పోర్ట్ పోయింది అని లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పట్టిస్తారు. ఆ రిపోర్ట్ కాగితం తీసుకుని మళ్ళీ కొత్త పాస్పోర్ట్కి అప్లై చేస్తారు. మళ్ళీ కొత్త బుక్ వస్తుంది వీడికి, దాంట్లో ఈ పాత హిస్టరీ అంతా చాలా మటుకు వీడు చెరిపేసినట్టు. వీడికి అసలు హిస్టరీ ఏదో కొంత హిస్టరీ అట్టు పెట్టుకుంటాడు. సో ఎనీవే, ద హిస్టారిక్ సెల్ఫ్. సో ద హిస్టారిక్ సెల్ఫ్ ఈజ్ ది ఫియర్ఫుల్ సెల్ఫ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్
ఇట్స్ ఓన్ సేఫ్టీ. ఎనీవే, ఇప్పుడు వీడు ఆ హిస్టారిక్ సెల్ఫ్ నుంచి బయటపడిపోయాడు. హిస్టారిక్ సెల్ఫ్ హ్యాస్ నో రియాలిటీ. ఇట్స్ ఓన్లీ రియాలిటీ ఈజ్ ది కాన్షియస్నెస్, ఆ చైతన్యము. ఆ హిస్టారిక్ సెల్ఫ్ ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో అది తప్పిస్తే ఇంకా వేరే వస్తువు లేదు. దాని పేరే స్వరూప ప్రతిష్ఠోహి అసౌ. సో ఈ ఈగో, దిస్ హిస్టారిక్ సెల్ఫ్ ఈగో, విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ, విచ్ ఈజ్ ది సబ్జెక్ట్, విచ్ వర్క్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ సీయింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్, నేను ద్రష్టని, చూచేవాడను, ఇవన్నీ చూడబడేవి, నేను కంటితో చూస్తున్నాను అని ఈ విధంగా విభాగాన్ని పెట్టుకుని ఉంటాడు ద హిస్టారిక్ సెల్ఫ్, ద ఈగో. ఈగో అన్నది ఇట్ ఆల్వేస్ సర్వైవ్స్ ఆన్ డివిజన్. ఈగోకి డివిజన్ ఇస్ ది స్టేపుల్ ఫుడ్. మీకు డివిజన్ ఉన్నంతసేపే ఈగో ఉంటుంది, డివిజన్ లేకపోతే ఈగో ఉండదు. కాబట్టి ఆ డివిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ డివిజన్లోనే భయహేతు అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. కానీ ఇప్పుడు వీడు ఆ డివిజన్కి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎత్ర నాణ్యత్ పశ్యతి. ఇప్పుడు చూడండి, నేను ఈగోని, ఎదుర్కొండగా ఘటం ఉన్నది, ఘట నేను ద్రష్టను, చూచే ద్రష్ట, ఘటము చూడబడే దృశ్యము, కాబట్టి ఈ విభాగము నిలిచి ఉన్నది. కానీ వాస్తవంలో ఐఎమ్ నాట్ ది ఈగో. దెన్ వాట్ ఆర్ యూ? ఐఆమ్ ద సబ్జెక్టివిటీ ప్యూర్. ఐఆమ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ దిస్ ఈగో ఈజ్ అపియరింగ్. వై దిస్ ఈగో షుడ్ అపియర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? బికాస్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాసనాస్ షైనింగ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. ఆ హిస్టరీ ఓ ఈగోని నిలబెడుతుంది. ఆ ఈగోకి ఒక ప్రతిష్ట ఉండాలి. ఇట్ నీడ్స్ సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు. ఇట్ కెన్, బికాస్ ఇట్స్ ఎ ఫాల్స్ ఎంటిటీ, యూనో. ఫాల్స్ ఎంటిటీకి కొంత ప్రతిష్ట ఉండాల్సి ఉంటుంది. స్టెబిలిటీ లేకుండా నిలబడలేదు అది. అందుకోసం ఆ ఈగో ఏం చేస్తుందంటే బాడీని అంటిపెట్టుకుని ఉంటుంది ఎప్పుడు. దానికి ఏదో ఒకటి పట్టుకుందుకు ఉండాలి. ఈ వీళ్ళు ముసలి పెద్ద వయసు వచ్చేసిన తర్వాత డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ స్తంభం ఏదో పెట్టి ఆ స్తంభాన్ని పట్టుకుని ఏదో డ్యాన్స్, దాని చుట్టూ తిరుగుతూ ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వాడంతా రెండు కాళ్ళ మీద నిలబడి డ్యాన్స్ చేయలేడు, వయస్సు మీరిపోయి. అంచేత ఓ స్తంభం ఒకటి పెట్టి దాన్ని పట్టుకుని డ్యాన్స్ చేస్తాం. ఏదో సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు. ఇప్పుడు ఈ పోలండి, ఎగ్జాంపుల్ కుదిరితే కుదిరింది, లేకపోతే లేదు, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో నేను ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎగ్జాంపుల్ ఎనీమోర్. ఇఫ్ యూ గాట్ ఇట్, యూ గాట్ ఇట్, అదర్వైజ్ డోంట్ బాదర్. సో దిస్ ఈగో ఈజ్ దేర్, యు నో. దిస్ ఈగో, ఇట్ నీడ్స్ సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు బికాస్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ఎంటిటీ. ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఏ ఫాల్స్ ఎంటిటీ థ్రోన్ అప్ బై ద హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, ఆ వాసనల నుంచి వచ్చే డిజైర్స్, ఫియర్స్ త్రో అప్ చేసినటువంటి ఒక ఎంటిటీ. సో ఇట్ నీడ్స్ సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు, సంథింగ్ సాలిడ్. అండ్ యు నో, డూ యు నో వాట్ ఈస్ దట్ సాలిడ్ సంథింగ్? బాడీ. సో నౌ ద ఈగో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఇట్ హోల్డ్స్ ఆన్ టు ది బాడీ. ఇప్పుడు ఇట్ బికమ్స్ ది ద్రష్ట. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఆ వాసనలు, ఆ భయము, డిజైర్స్ ఇవన్నీ కలిపి ఈగో అవుతుంది. సో దట్ ఈగో అండ్ ఆల్సో దిస్ బాడీ, బోత్ ఆర్ షైనింగ్ ఇన్ ది సేమ్ కాన్షియస్నెస్. అన్లెస్ యూ బికమ్ ఇగ్నరెంట్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్, యూ కెనాట్ బీ వన్ విత్ ది ఈగో. సో మనము ఆ చైతన్యమును విస్మరించి ఆ ఈగోతో ఐడెంటిఫై అయినప్పుడు దెన్ వీ సీ ద డివిజన్. నేను చూచేవాడను, ఇదిగో ఇది చూడబడేది. అన్యత్ పశ్యతి, అన్యద్ విజానాతి. సో ఐ నో థింగ్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. అన్యత్ శృణోతి, ఐ హియర్ థింగ్స్, సౌండ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మీ అని ఈ విధంగా మొత్తం డివిజన్ అంతా వస్తుంది. సో ఈ డివిజన్కి మూలం ఏమిటంటే దట్ ఈగో. బట్ నౌ సపోజ్ యు సే ది ఐడెంటిటీ విత్ ది బాడీ ఈజ్ ఫాల్స్. బాడీ ఈజ్ నథింగ్ బట్ ద నాలెడ్జ్. ఐ ఆమ్ ది బాడీ ఇన్ విచ్ ది బాడీ షైన్స్. బాడీ ఈజ్ ది నాలెడ్జ్. దెర్ ఈజ్ నో బాడీ అదర్ దాన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది బాడీ. దెర్ ఈజ్ నో వరల్డ్ అదర్ దాన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్. సో దెర్ ఈజ్ నో పార్ట్ అదర్ దాన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్. యా, దట్ ఈస్ ది వెరీ గ్రేట్ స్టేట్మెంట్. వన్ హ్యాస్ టు కమ్ టు గ్రిప్స్ విత్ ఇట్. దెర్ ఈజ్ నో పార్ట్ అదర్ దాన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది పార్ట్. సో అంచేతనే దీనికి ఇంద్రియము అని పేరు.
ఇందయతి, ఇందయతి ఇది ఇంద్రియం. ఇందయతి అంటే సమర్థయతి ఇది ఇంద్రియం. వస్తువు వాస్తవంగా ఘటము అనేటువంటి వస్తువు కేవలము నామరూపాత్మకము మిథ్య, అదేమీ ఎంటిటీ, రియల్ ఎంటిటీ కాదు. అయినా కూడా అటువంటి ఘటము అనేటువంటి ఒక వాస్తవంగా లేని వస్తువునకు ఒక వస్తుత్వాన్ని సమర్థిస్తుంది, నిలబెడుతుంది, కట్టిబెడుతుంది. సో అలాగ కట్టిపెట్టి చేసేది ఏది? కన్ను, ఇంద్రియము. ఇందయతి సమర్థయతి ఇది ఇంద్రియం. ఆ విధంగా సమర్థిస్తుంది, లేని ఘటాన్ని నిలబెడుతుంది అది. కాబట్టి దానికి ఇంద్రియం అని పేరు. కాబట్టి ఈ ఈగో ఈ ఇంద్రియముల యొక్క సహాయంతో సో జగత్తుని దర్శిస్తూ ఉంటాడు. భేదం అన్యత్ శృణోతి, అన్యత్ విజానాతి, అన్యత్ పశ్యతి. కానీ ఎప్పుడైతే యు ఆర్ వన్ విత్ దట్ బీయింగ్, ఇప్పుడు నేను నువ్వు అన్నవి ఆ చైతన్యంలో కల్పించబడ్డాయి. నేను చేతనుండి, నువ్వు చేతనుడవి, ఈ రెండు నేను నువ్వు అనేటువంటి భేదము చైతన్యంలో కల్పించబడ్డాయి. ఎలాగో తెలుస్తున్నాండి, నెక్లెస్ కంకణము అనేటువంటి విభాగము బంగారంలో కల్పించబడ్డాయి. తర్వాత తరంగము బుడగలు అనే విభాగము నీటి యందు కల్పించబడ్డాయి. కరెక్టే కదా, నీటి అక్కడ ఉన్నది నీరు, నీరు తప్ప ఇంకేం లేదు. మరి నీరు లేకపోయినా, నీరు తప్ప ఇంకేం లేకపోయినా మీరేమో మరి తరంగము బుడగలు అనే మాటను ఎక్కడి నుంచి వచ్చాయంటే నీటి యందు అవి కల్పించబడ్డాయి. అలాగే పంచభూతముల యందు ఈ దేహము ఆ దేహము అనే విభాగము కల్పించబడింది. తర్వాత ఒకే చైతన్యమునందు నీవు నేను అనే విభాగము కల్పించబడింది. ఒకే సర్వవ్యాపకమైనటువంటి స్పేస్ నందు తూర్పు పడమర అనేటువంటి దిగ్విభాగము కల్పించబడింది, రైట్? సో ఈ విధంగా ఒకే ఆత్మ చైతన్యమునందు ద్రష్టాదృశ్యము అనేటువంటి విభాగము కల్పించబడినది. సో ఆ చైతన్యమునందు వీడు ఎప్పుడైతే ప్రతిష్ఠితుడై ఉంటాడో అప్పుడు వీడు దర్శించేది ఏదైనా సరే వీడికంటే భిన్నంగా ఉండదు. నేను ఘటాన్ని దర్శిస్తున్నాను, ఘటము అంటే ఘట జ్ఞానము, కనుక జ్ఞానము ఎప్పుడూ నాకంటే భిన్నం కాదు. దర్శించేటువంటి అహం ఈగో, ఈగో అంటే ఈగో జ్ఞానము. ఈగోని మీరు ఆ జ్ఞానంలో ఈగో ప్రకాశించినప్పుడే ఈగో ఉంటుంది. జ్ఞానంలో ఈగో ప్రకాశించకపోతే ఈగో ఉండదు, జ్ఞానంలో ఘటం ప్రకాశించకపోతే ఘటం ఉండదు. కాబట్టి ఈగో అంటే ఈగో జ్ఞానము, ఘటము అంటే ఘట జ్ఞానము. ఈగో జ్ఞానము అనేది సబ్జెక్టు, ఘట జ్ఞానము అనేది ఆబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఇన్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కల్పించబడినది. కాబట్టి వెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎ ఫిజికల్ బాడీ అండ్ ఫంక్షన్ యాజ్ అన్ ఈగో, దెన్ యూ హ్యావ్ ఆల్ ది డివిజన్స్ అండ్ ద డివిజన్ బ్రింగ్స్ అబౌట్ ఫియర్. బట్ యు స్టాప్ దిస్ ఐడెంటిఫికేషన్ అనాత్మ్యే, సో అనిరుక్తే అనిలయనే, అండ్ యు ఆర్ వన్ విత్ దట్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ఎ ప్యూర్ బీయింగ్. వెన్ యు ఆర్ వన్ విత్ దట్ ప్యూర్ బీయింగ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ బీయింగ్ ఓన్లీ. ఇప్పుడు మీరు గమనించండి, మట్టి కుండ, బాణ, మూకుడు మొదలైనవన్నీ మట్టి ఎందు కల్పించబడ్డట్టుగానే పృథివీ, జలము ఇవన్నీ కూడా సత్త ఎందు కల్పించబడుతున్నాయి. ఆ ప్యూర్ సత్త, ఎవ్రీథింగ్ ఆల్ మ్యాటర్ ఈజ్ ఇమాజిన్డ్ ఇన్ దట్ సత్త, ఈజ్ సూపర్ ఇంపోజిషన్ ఆన్ దట్ సత్త. సో ఆ బీయింగ్ ఈజ్ వన్ విత్ కాన్షియస్నెస్, ఇట్ ఈజ్ సచ్చిత్ అండ్ యు ఆర్ వన్ విత్ దట్ సచ్చిత్. Then there is nothing outside of it. Therefore, you see, but what you see is yourself. You hear, what you hear is yourself. What you know is yourself. Nanyat pashyate, nanyat vijanati, nanyat chrunoti, adi brahma. Athaso bhayam gato bhavati asthitilo, vada abhayasthanani punni untadu, vadiki bhayamu ledu. ఇప్పుడు ఇంక భయం ఎప్పుడు ఉంటుందో చెప్తున్నారు. అన్యస్య హి అన్యతో భయం భవతి, అది అన్యమునకు అన్యము వలన భయం ఉంటుంది. అన్యము అంటే భిన్నము, ఇతరమునకు, ఇతరమునకు ఇతరము వలన భయం ఉంటుంది. మేకకి సింహం వలన భయం ఉంటుంది. ప్రాణమునకు ప్రాణము వలన భయం ఉంటుందా? సపోజ్ నేను ప్రాణము, మీరు ప్రాణమే, ప్రాణానికి ప్రాణంతో భయమే ఉంటుంది? భయం ఉండదు.
ఇప్పుడు నెక్లెస్లో రాగి కలిసి కల్తీ అవుతుందేమో అని భయం, బంగారంలో రాగి కల్తీ అవుతుందేమో అని మనం బెంగపెట్టుకోవాలి, కానీ బంగారంలో బంగారం కల్తీ అవుతుందా? అవును. సో ఇట్ ఈస్ లైక్ దాట్. కనుక అన్యస్యహి అన్యతో భయం భవతి, నాత్మన ఏవ ఆత్మనో భయం యుక్తం. ఇప్పుడు చూడండి, ఎదరవాడి వల్ల మీకు భయం కలుగుతుంది, ఎందుకో తెలుసునా? వాడు మనకంటే భిన్నమైన వాడు అనే అభిప్రాయంతో ఎవడో ఒకడు వస్తున్నాడంటే భయం కలుగుతుంది మీకు, ఇన్సెక్యూరిటీ. కానీ ఆ వస్తున్నవాడు మనవాడు అనిపించింది అనుకోండి, భయం లేదు, భయం పోతుంది వెంటనే. ఎందుకంటే ఆత్మనః ఆత్మనః అన్న భయం, ఆత్మకు ఆత్మ వలన భయం ఉండదు, ఎప్పుడూ ఆత్మకు అనాత్మ వలననే భయం. కాబట్టి మీరు ఈ ఆత్మ అనేదాని పరిధిని కేవలం దేహానికే పెట్టుకున్నారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఫియర్ ఫ్రమ్ ది ఎంటైర్ యూనివర్స్. సపోజ్ ఈ ఆత్మ అనే పరిధిని మీరు కుటుంబానికి విస్తరించారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఫియర్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ ఫ్యామిలీ. సపోజ్ ఈ ఆత్మ అనే పరిధిని మీరు ఒక కులానికి విస్తరించారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఫియర్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ కులం. సపోజ్ ఈ ఆత్మ అనే పరిధిని ఒక నేషనాలిటీకి మీరు విస్తరించారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఫియర్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ నేషనాలిటీ. ఈ ఆత్మ అనే పరిధిని మనుష్య సమాజానికి అంతకీ విస్తరించారని, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ అని హ్యూమన్ బీయింగ్ లెవెల్కి విస్తరించారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఫియర్ ఫ్రమ్ ఎవ్రీ యానిమల్. ఆత్మ అనే పరిధి ఎంత చిన్నదిగా ఉంటే వాడికి అంత ఎక్కువ భయము, దానికి ఎంత విస్తృతి వస్తే అంత తక్కువ భయము. ఎందుకంటే నాత్మనః ఆత్మనో భయం భవతి. ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంకులో వెళ్ళి, జాయింట్ అకౌంట్ నైబర్తో ఓపెన్ చేస్తారా? చేయరు, భార్యతో కలిసి ఓపెన్ చేస్తారు. అమెరికాలో ఏం చేస్తారో తెలుసినా, భార్యతోటి చిన్న కలహం వచ్చి, హనీ ఐ మే నాట్ లైక్ టు స్టే విత్ యూ ఫర్ లాంగ్ అని ఆవిడంటే, వీడు వెంటనే వెళ్ళి ఆ జాయింట్ అకౌంట్లో చిన్న క్లాస్ పెట్టొస్తాడు, ఆవిడ చెక్స్ను అబ్లైజ్ చేయొద్దు అని వీడు క్లాస్ పెట్టొస్తాడు. ఒకసారి నేను ఉండగానే అయింది ఇటువంటి ఘటన. సో హోటల్లో ఆమె టిఫిన్ ఫలహారం ఏదో చేసి షీ గేవ్ ది కార్డ్. కార్డ్ ఇస్తే వాడు తీసుకుంటాడు చాలా మర్యాదగా, తీసుకుని దాన్ని వెరిఫై చేస్తారు వాళ్ళు. అలా వెరిఫై చేయడానికి ఫ్యూ సెకండ్స్, సూపర్ కంప్యూటర్ ఒకటి ఉంటుంది, అది వెరిఫై చేస్తుంది. ఈ కార్డులో వాడు అలాగ ఇలాగ దాన్ని హీ స్ట్రైప్ ఏదో అంటారు దాన్ని, సో స్వైప్ సిట్, ఈ కార్డ్ ఈజ్ స్వైప్డ్. అది అక్కడ కంప్యూటర్ ఏం చూపించిందంటే, రెండు దయచేయండి. ఇట్ హ్యాస్ షోన్ నెగిటివ్, నాట్ అప్రూవ్డ్. వెంటనే దట్ పర్సన్ ఆ కార్డు తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చి, నాట్ అప్రూవ్డ్ అంటే ఆవిడ అంటుంది, దిస్ ఫెలో హ్యాజ్ ఆల్రెడీ కట్ ఇట్ ఆఫ్. ఆవిడ పొద్దున్నే దెబ్బలాడుకున్నారు, అప్పుడు సాయంకాలానికి వీడు కట్ ఆఫ్ చేసేయడని. సో జాయింట్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే, ది అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ఆత్మ అనే స్థితిలో మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ స్థితిలో భేదం వచ్చేస్తే వీడికి భయమే. కాబట్టి నాత్మనః ఏవ ఆత్మనో భయం యుక్తం. తస్మాత్ అనాత్మైవ ఆత్మనో భయ కారణం. కాబట్టి అనాత్మయే అంటే ఆత్మ కంటే భిన్నమైనది మాత్రమే ఆత్మకు భయహేతువు అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఈశ్వరుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అనుకోండి, సపోజ్ అటువంటి ఈశ్వరుడు భయహేతువు అయిపోతాడు. అంచేతనే సాధారణంగా సమాజంలో అందరూ కూడా ఈశ్వరుణ్ణి భయభావంతో చూస్తారు. భయము భక్తి ఉండాలంటారు, ముందు భయానికి ప్రాధాన్యం, భక్తి తర్వాత, ముందు భయం ఉంటే సరిపడదు అని అలాగే బోధిస్తారు కూడా. అది సరికాదు, మనం ఈశ్వరుడికి భయపడకూడదు. ఏ ఏ కారణాల వల్ల ఈశ్వరుడికి దూరం అయిపోతామో ఆ కారణాలకు భయపడాలి. ఇప్పుడు ధర్మము ఉందనుకోండి, ధర్మము ఈశ్వరుని యొక్క స్వరూపం, కాబట్టి మీరు ధర్మాన్ని పాటించినప్పుడు యు ఆర్ ఇన్ హార్మోనీ విత్ ఈశ్వర. మీరు ధర్మాన్ని వైలేట్ చేశారనుకోండి, యు ఆర్ ఇన్ డిస్హార్మోనీ విత్ ఈశ్వర. కాబట్టి మీరు అధర్మానికి భయపడాలి, కానీ ఈశ్వరుడికి భయపడకూడదు. ఈశ్వరుడికి భయపడితే ఉపయోగం ఏంటండి? వీడు అధర్మం చేస్తూనే ఉంటాడు, ఈశ్వరుడికి భయపడుతూ ఉంటాడు, వాట్ ఈస్ ది యూస్? కాబట్టి అంత డిస్టార్టెడ్ ఐడియాస్ అన్నమాట, అలా ఉండకూడదు. కాబట్టి ఇంతకీ ఈశ్వరుడు అనాత్మకంగా ఉన్నట్లయితే అటువంటి ఈశ్వరుని వల్ల భయము తప్పదు.
సపోజ్ వీడు స్వర్గానికి వెళ్ళి అయితే వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి, ఆ వైకుంఠంలో వీడు మంచి స్పెషల్ ప్రావిజన్స్ తోటి చక్కగా కులాసాగా హ్యాపీగా ఉంటాడు, సపోజ్ అదే మోక్షం అనుకోండి. కానీ వైకుంఠానికి హెడ్ కింద ఒక దేవుడు ఉంటాడు కదా, ఆయన గుడ్ లుక్స్లో ఉండాలి వీడు ఎప్పుడు. ఆయన గుడ్ లుక్స్లో లేకపోతే ఏమవుతాడు, అగైన్ హీఈస్ ఇన్ డేంజర్. గుడ్ లుక్స్లో లేకపోతే ప్రమాదమే. జయవిజయులకు ఏమైంది, జయవిజయులు వైకుంఠంలో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో ఉండేవారు వాళ్ళిద్దరూ. సో సడన్లీ శ్రీ మహావిష్ణువుకి వాళ్ళిద్దరి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా మీకు, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరినో సనక సనందనాది మహర్షులుగా అడ్డుపడితే అని అందరూ అనుకుంటారు. కానీ మీరు భాగవతం చదివితే దాంట్లో ఇంకో సీక్రెట్ ఒకటి ఉంది. ఓసారి ఏమైందంటే, లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలనుకుని వస్తుంది. ఆవిడ వస్తే ఈ జయవిజయులు, అమ్మ ఇప్పుడు కాదమ్మా అంటారు. అంటే ఆవిడ అంటుంది, ఎరా మీరు ఇప్పుడు కాదని నన్నే అడ్డుకుంటారా, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు, అంటే మీరు ఎవరో మాకు తెలుసు, అయ్యగారు ఇప్పుడు నిద్రపోతున్నారు అని చెప్తారు. షటప్, అయ్యగారు నిద్ర నాకు నిద్ర ఇవ్వడని ఆవిడ వీళ్ళని తోసేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతే విష్ణువుతో చెప్తుంది, ఏమయ్యా వాళ్ళకి అలాంటి ఆర్డర్స్ పాస్ చేసేవా నువ్వు, నేను కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదా ఏమి అని చెప్తుంది. చెప్తే చూడు, వాళ్ళు ఏదో పోన్లే దాని గురించి పట్టించుకో, ఎలా పట్టించుకోకు, దే షుడ్ బి పనిష్డ్, హౌ దే కెన్ స్టాప్ మీ, దే షుడ్ బి పనిష్డ్, యు పనిష్ దెమ్ అని అంటుంది ఆవిడ. అంటే చూడు, నేను వాళ్ళకు సూచన ఇచ్చాను, ఆ సూచనని వాళ్ళు పాటించారు, ఇప్పుడు నీ పేరు మీద నేను పనిష్ చేశాను అనుకో, అదిగో భార్య పేరు మీద పనిష్ చేశాడని చెప్పేసి చూడడానికి బాగుండదు, కాబట్టి యు వెయిట్, నేను పనిష్ చేస్తాను వాళ్ళని, యు వెయిట్ అని అంటాడు. సరే అయితే నువ్వు పనిష్ చేస్తానని ప్రామిస్ చేస్తే వెయిట్ చేస్తానంటుంది ఆవిడ. సో ఆయన ప్రామిస్ చేస్తాడు, ఆవిడ మర్చిపోతుంది. ఆ తర్వాత సనక సనందన వచ్చినప్పుడు వీళ్ళు ఆపుతారు.